కావాలంటా ఉన్నారు. అరే రేపే ఎనిమిదికి బాలుడు ఇట్లాడట, బాలుడు కదట, భగవంతుడంట, నరుడు కదట, నారాయణమూర్తి. అలాగని ఆ ఊళ్ళో ఆడకడంతా ఉన్నారు. సూరం పిన్ని ఏమే ఆర్మేని ఇల్లొద్దాం ఏంటి, ఇంకా పిన్ని చూసొద్దాం ఏంటి, సూరం పిన్ని ఊరకాల అందరం కలిపి బయలుదేరారు. స్వామి వెంకటరమణ అండి అడ్డములో పోసుకుని అడ్డములో పోసుకుని స్వామి వెంకటరమణ కన్నా తల్లి వారి మాటలు ఆలకించి మహానుభావులు ఈ తల్లి గారు ఒళ్ళో పడి ఎంత మందంగా పెరుగుతాడంటే పక్కారే ఉంటే ముగ్గట్టి మీ తల్లి వేరు సూరే చెబుతుంటే యువతర పోరాజులతో యుద్ధానికి చెబుతుంటే ఉత్తర పోరాజులతో యుద్ధానికి మీ తల్లి పక్కనుంటేని పరమరాజులతో అడగలుతున్నావు గట్టి మీ తల్లి ఉరుకోరానంటే మహానుభావుడు చేసి అన్ని కూడా మండమండి పని చేస్తున్నాను. అవునండి, మీ పేరు చెప్పి కొబ్బరి చెప్పేస్తుండండి, బొప్పసండి మీ పేరు చెప్పి కొబ్బరి చెప్పేస్తుండండి, శివండి పన్నుమలు కూడా వారింటి కలతాడు, మన పైని కొడతాడు, ఇరింటి కొత్తాడు, ఈ అమ్మాయిని కొట్టు వారింటి కలతాడు, వారమ్మాయిని కొడతాడు, ఈ అంటే కలతాడు, ఈ అమ్మాయిని కొట్టు వారింటికి వెళ్తున్నా, రాజుగారు అబ్బాయిని కొడుతున్నాడు, గుండు మీద కూడా రాజుగారు అబ్బాయిని వీరింటికి వెళ్తున్నాడు, వీరమ్మాయిని కొడుతున్నాడు, వీరమ్మాయిని కొడుతున్నాడు, ఇంటి మీద రాడేసి ఈ పొగ్గుతున్నాడు, ఈ పొగ్గుతున్నాడు. నీ యొక్క మహిమ చూడాలంటే ఎక్కడ చూడాలి, ఈడ పడతానే నల్లరాళ్ళు పోట్లు ఆడుకుంటాయి, నల్లరాళ్ళు పోట్లు ఆడుకుంటాయి. అవునండి, అటువంటి మహానుభావుడు చేసి అన్ని బండ బండు మళ్ళీ చేస్తున్నాడు. ఈ లోపల ఊళ్ళో అక్కడ చూస్తాడు అంటా ఉన్నారట ఏమని, దేవి కొడుకు మా పెంకి మా పెంకి వాడమ్మ పొగరాము అంటే వారి పేరు వారికి చూసింది ఏంటి, నా కుమారుడు వెంకటరమణ పెళ్లికి ఎంకన పెరిగిపోయాడు, ఈనాడు కాలం తగ్గినట్టు కన్ను చూసి పుజోదయంగా పెళ్లి చేయాలి, పెద్ద కుమారుడు గోవిందరాజు స్వయంవరం చేస్తుంది. ఇద్దరు పెద్దవారు ఎవరు, గోవిందరాజు అండి, గోవిందరాజు పెడుతుందట, బాబులేవరు బాబు భోజనాలు పెట్టింది వారి మంగా తల్లి ఆరు మూడు బంగారు పెట్టాకు అరిటాకి భోజనాలు పెట్టింది, కొడుకుంటే రాజులు ఫోన్ చేస్తారు అమ్మా అమ్మా మమ్మల్ని పిలిపించిన వాళ్ళు అనగాని ఈ అడగడం పెళ్లి పెద్ద కలిసి ఎవరు వచ్చారు, వారు ఉన్నాడు చిన్న తమ్ముడు కన్ని కోసమే ఆనాడు రాజులు మాట్లాడించి తల్లి గారు మాట్లాడించి ఒక మెల్లో గదిలోకి వెళ్ళి రాజకీయంగా ముస్తాబులు అవుతున్నారు. ఎలాండి ఆనాడు రాజులు ముస్తాబులేరు, ఈనాడు రాజులు ముస్తాబేరండి, ఈనాడు రాజులు ముస్తాబులేవరు, మహానుభావులు
చేస్తండి కథ డబ్బు గురించి కాదమ్మ, డబ్బు గురించి కాదు పేరు గురించి. మహానుభావుడు రాజు రారు సేరు వస్తావు అవును నాయన నల్ల మగ తల దువ్వే మరి నువ్వు మూడు సేరు మగవారేటి ముడులు ఏడబెట్టడానికి వచ్చామ్మా. అవునండి. అంటే మనం పూర్వం పెద్దవారు పెద్దవారు పెద్దగారన మహానుభావులకి సిక్కలుండి అంట. అవునండి. వెనక్కి ఏడుముడు వేసి వెనకేసుకునేవారు సిక్కముడు అనేవారు. అదే దున్నెంకనముడు అంట. అవునండి. మహానుభావులు ఉండగా తలదు సక్కంగా తలదు చారుముడు వేసి ఈ రాజు రాని వారు కూడా ఎంత అందంగా ముత్తవుతారు మహానుభావులు మహారాజులకి అడ్డబొట్లుండి అంట. అప్పుడు దాకా సూర్యవంశరాజులకి అప్పుడే నిలువు బొట్లు ఏర్పడ్డాయమ్మా. అయ్యే వెంకన్న నామాలు అంట. ఎండి తెరను బంగారుపు నామం తిలకందుద్దారు పెట్టేరు నామాలే చుట్టేరు మహానుభావులే ఇంకా శరీరస్థలు మెల్లోని నాయన చంద్రహారాలు చంద్రహారాలు. అవునండి. ఐదేళ్ళకు ఆనంద మురుగులెట్టాలి. ఐదేళ్ళకు ఆనంద మురుగులెట్టాలి. బాబైన చేతులకి దండగడియాలి. శ్రేడు చేతులు వేరగడియాలి. మహానుభావులు ఇంకా రాజకీయం మొత్తాలు ఎలాగా కాశీమీ తన కాశీ అబ్బాయి పూర్వమటమ్మా 10 సంవత్సరాల బాలుడు కాండించి 99 సంవత్సరాల ముసలవాడు వరకు కూడా పంచి కట్టే వేసేవారట. అవునండి. అటువంటి మహానుభావులు కాశీ మీద హనుమంత కాశీలు బిగేసి కట్టారు. ఇందులో ఎటకారాలు సొల్లు మాటలు కట్ట ఏమన్నా మన కథ కథలకు వెళ్తానమాట. కాశీ మీద కాశీ బిగేసి కట్టారు మహానుభావులు. ఈ రాజు రాను సేరు వస్తావు
బంగారు పళ్ళు బొగ్గు బాగా తొమ్ముకుని ఉత్తకమతో నీళ్లు పుచ్చుకుని ఆరు బుట్ల మూడు బుట్ల సాంబ్రాణి తీసుకుని ఏడు శిలకల్ ఏడు శిలకల వస్తా కన్నా కొడుకులతో కన్నా తల్లి అంటుంది ఏమని బాబు మాటల రాజులు ఆరుగురు ఆలకించి అవును రాజ్యాలు బయలుదేరి వెళ్తున్నారు ఎలాగండి రాజ్యం విడిచిపెట్టి మహానుభావులు పై రాజ్యం వెళ్ళిపోతా ఉన్నారు ఎలాగంటావా నేపాల గోపాల ఢిల్లీ పంచాలండు పంచాల మరి ఏటి పట్నంబు వెళ్ళారు ఢిల్లీ పంచాలంటే పన్నెండు యామల కనుక మన దేశాలు ఎవరండి మహానుభావులే నచ్చితులు లేదు ఆ రాజ్యం విడిచిపెట్టి పై రాజ్యం వెళ్ళిపోతా ఉన్నాడు పడిపోయింది మహారాజులకి చల్లబడిపోయారు బాబులు ఎలా వెళ్తున్నారా తానకాలేస్తాళ్ళకి బయలుదేరి ఆరు మాసాల పద్దెనిమిది వేసుకున్న చెప్పులే అరిగిపోయి కట్టుకున్న దుస్తులు కను మాయమైపోయి మహానుభావుడు అవును రోహిణి గాల్పుడు మహానుభావుడు ఆ శివగాల్పు శివగాల్పు శివగొస్తుంది మహానుభావుడు రాజు నాయుడు కూడా మహానుభావుడు గోవిందరాజు మొగమటండి వేసవ కాలంలో ఆడవారు తలలో మళ్ళీదండ ఎట్టి మాదిరిగా వాడికి వెళ్ళిపోతదు అట్టే మాదిరిగా వాడికి వెళ్ళిపోయింది ఐదుగురు అన్నదమ్ములు మొగం తీరుబడి చూస్తాడు తీరుబడి చూసి గోవిందరాజు తమ్ములతో అంటున్నాడు ఏమని తమ్ములారా తమ్ములారా మన వచ్చి నాయనాలు మంచివి మన బయలు నాయనాలు మంచివి మన మళ్ళీ ముహూర్తం పెట్టి మళ్ళీ వద్దాము అవునా అని తిరిగి ముఖం పెట్టారు దిగువో తెరా పథకో మళ్ళీ ముఖం పెట్టి మళ్ళీ వద్దాము తిరిగి ముఖం పెట్టారు దిగువో తెరా పథకో మన బాబులు మన వచ్చిన కడి దిగుతా ఉన్నారు ఎప్పుడైతే దిగుతా ఉన్నారు ఆ రాజ్యాన్ని మహనీయుడు ఆలమూరు తాతయ్య ఆలమూరు తాతయ్య కుమారుడు ఆలమా దారుకుడు అవునండి అతనేనమ్మ మంగాదేవి తండ్రి గారు మంగాదేవికి పూజకని పుష్పాలకు బయలుదేరి వస్తా ఉన్నారు
ఇప్పుడైతే వస్తా ఉన్నాడు ఈ రాజుల ఆరుగురు కూడా అక్కడ గొత్తులకి చల్లగా గాలేసి వల్లున తెల్లారిపోయింది. తెల్లారి పొద్దున్న ఒక ఆలమ దర్గుడు 12 మంది భోజనం చేసుకుని పల్లకిలో కొలుము తీరి మంత్రదండం చదువుకుంటూ ఓం మంత్రం చదువుకుంటూ మహానుభావుడు సూర్య కిరణాలకు తలకోర్లు ఆర్పుకుంటూ దొడ్డవారీదినే అడ్డబడుస్తున్నారు. అడ్డబడి వస్తున్నాడు. ఆరుగురు రాజులను చూస్తాడు. అవును, ఆరుగురు రాజులు చూసి చూసి అంటా ఉన్నాడు. ఏమని? అరే అరే, ఏ తల్లి కన్నదరా, ఎలా మరిసిందిరా? సెకండ్ రాజులు ఇళ్ళ మీద లేరు, ఇళ్ళ మీద లేరు. గవర్నమెంట్ మోరు కన్నా ఉంపు టొంపు ఉంది, కానీ ఈ రాజులకి ఎక్కడా కూడా ఉంపు టొంపు లేదు. ఒకటే నాము, ఇంటి తెరను, ఆరుగురిది ఒకే వీడి విక్రయ జోడి. అవును, మన పాపిష్ణుడితో పలకరింతే పట్టిన పాపాలు పారిపోతాయి, చేసిన పాపాలు చెల్లిపోతాయి. మూడు తాళ బలాన బట్టి మహానుభావుడు ఆలమాదారుకుడు రాజులు ఆరుగురికి అడ్డంగా వెళ్ళి వెళ్ళి కడుపులో కుదేలంతో అంటా ఉన్నాడు. ఇది ఎవరు మీది ఏ ఊరు ఏ పల్లి? మీ తల్లెవరు, తండ్రి ఎవరు, ఇందు చేతన మీరు వచ్చారు? ఆయన బాబు రాజులారా, మిమ్మల్ని దేవతలే కన్నారా, దేవుళ్ళు కన్నారు, దేవతలు కన్నారు, దేవుళ్ళు కన్నారు, దేవుళ్ళు కన్నారా అమ్మా, మేము కన్నా మీ తల్లికి నిదర రాబట్టు. దేవుళ్ళే కన్నారా, దేవతలే కన్నారు, మేము కన్నా మీ తల్లికి నిదర రాబట్టు. దేవుళ్ళు కన్నారా, దేవతలు కన్నారా, దేవతలు కన్నారు. అలాగనగాని ఈ మహానుభావుడు గోవిందరాజు చూస్తాడు. అరే తమ్ములారా, అతను చూస్తే పెద్దవారు. అవును, పెద్దవారు మాట మనం కొట్టకూడదు. అవును, ఆ మాట ఎత్తరిస్తే రాజు మనసు చిన్నపుచ్చినట్టు అవుద్ది. నేను పెద్దవాడిని కాబట్టి నేనే మాట్లాడతాను అని. గోవిందరాజు అంటే 33 నడకలు, 66 భాషలండి, 66 భాషలు పెద్దవారిలోని చిన్నవారిలోని మహానుభావుడు మనకే మండిపోలికి బాత ఎంత యాసకుంటుందో, దిగో తిరుపతికి దొరక పట్టణానికి బాస అంత యాసమంట. మహానుభావుడు గోవిందరాజు అంటా ఉన్నాడు. ఏమని? ఏమండి మహారాజు గారు, ఏమడు ఊరు కాదండి పల్లె, మాది చంద్ర గిరి తాలూకు చిత్తూరు జిల్లా కాదండి పల్లె కాదు, చంద్రగిరి తాలూకు చిత్తూరు జిల్లా, చంద్రగిరి తాలూకు చిత్తూరు జిల్లా, నా భూమి దిగువ తిరుపతో, చంద్రగిరి తాలూకు చిత్తూరు జిల్లా, మాది ఈ ఊరు కాదు ఈ పల్లి కాదు. అవును, చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా. అవునండి, నాగపురం తిరుపతి కలియుగమందు. కలియుగమందు అవండి మహారాజు గారు. మా తల్లి పేరమదేవి, మరి తండ్రి తమ్మరాజు, మా తల్లికి అడుగురు జన్మాలయ్యేవా. మా తండ్రి గారు తిమ్మరాజు గారు అండి, తిమ్మరాజు గారు. మా తల్లి గారు గర్భమున 7 అబ్బాయిలు జన్మించామండి. 7 అబ్బాయిలు జన్మాలయ్యం. అవును, ఏమండి మహాప్రభన్నారు అబ్బాయిలు, అబ్బాయిలు ఏమిటి మీరు పేరు దేవారు అబ్బాయిలు? అవునండి, తిమ్మరాజు గారు కుమారుల బాబు. మీ తల్లి గారు క్షేమంగా ఉన్నారా? మీ తండ్రి గారు క్షేమంగా ఉన్నారా? మా అమ్మగారు క్షేమంగా ఉంటే లేకుంటే మీకెందుకండి? అయ్యో తల్లి క్షేమ పడుతున్నా, తండ్రి క్షేమ పడుతున్నా, ఎందుకు మీరు ఏమవుతారు? మీరా, నన్ను మీరంటున్నావా? అవునండి. బాబు అబ్బాయి, నేను మీకు సుయానా మేనమావన్ అవుతాను. దగ్గర వెలుగొచ్చాడరా? ఆ పెళ్ళిక? ఆ పెళ్ళికనే లేను కదా. పెళ్ళి ఎక్కడ జిల్లా? సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు సమోసాలు అమ్ముతాడు మా మామూడు. నా పెళ్ళి నేను నిద్ర అవుతున్నాను. అదే మంచి బాగా నిద్ర అవుతా మాయను. మిమ్మల్ని చూడలేదండి, ఎప్పుడైనా వచ్చారా మా పెళ్ళికి వచ్చాను? కట్టారా ఇచ్చారా? కట్టేదా? అదే డబ్బులు చదివించారని
అరకదండి మాకు దగ్గర అన్నారు అవును ఎప్పుడు దగ్గర ఎందుకు దగ్గర ఎక్కడ దగ్గర ఎలా దగ్గర మీరు అసలు మాకు ఎలా దగ్గర అవును నేను మీకు ఎలా దగ్గర చెప్పను బాబు మీ పెళ్లికి రాలేదు మీ పెళ్లికి రాలన్నారు అవును బాబు నీ పేరేం పేరు నా పేరండి పెళ్ళాల రంగయ్యండి ఊరి పెళ్ళాల అడిపో అనోయ్ ఏమండి ఏది పెళ్ళాల రంగయ్య కదరా బాబు వద్దు బాబోయ్ పెన్నాడ రంగయ్య పెన్నాడ రంగయ్యండి నీ పేరు జ్ఞానమంజనండి అయ్య బాబు ఇంకొక గుద్దుతాను ఉంటావేమో నీ గుద్దులా అడిపోను బాబు మీ పెళ్ళిలకి రాని కారణం అటుంది నేను మీకు ఏమవుతాను అనుకుంటున్నా కారణం ఏంటో చెప్పాలండి మీరు నాకు ఏమవుతారు అనుకున్నారు బాబు అబ్బాయి అయ్యా గోవిందరాజు అది కాకుండా బయట బట్టలు ఆయన ఆ బట్టలు పొద్దున్న ఉతికెళ్ళి బాబు అటువంటి పనులు ఏం చేయను కానీ నమ్మే మావయ్య నమ్మే మావయ్య నమ్మే మామయ్య అనగానే బాబు వారు ఇలవరసూసేరు పలవరసూసి బాబు తల్లి గారుండేటి పొలుగులు చూసే ఇలవరసూసేరు తన దగ్గర ధరించినారు చూసారటండి ఇప్పుడైతే చూస్తారు నమ్మే మామయ్య అన్నారు అబ్బాయిలు మీరు ఎలాగ వచ్చిన కారణం ఏంటన్నారు ఏమండి మా ఆరుగురు అందరూ పెళ్లి పెద్దలు వచ్చినాయి బొమ్మలాళ్ళు ఇంటికాడ ఉన్నాడు చిన్న తమ్ముడు చిన్న సేవేం కట్టడం కన్ను కోసం కదలొచ్చి మహానుభావుడు అన్నారండి అప్పుడు మహానుభావుడు ఆలమదారు అంటున్నారు బాబు రాజు రాజ్యాలు ఎందుకు తిరిగారు రాజ్యాలు ఎందుకు దిక్కారు ఎందుకు వింటానున్నది గారాల మంగా అవును అతీతే మంగాని చేసుకుందిరు గాను వింటానున్నది గారాల మంగా నచ్చేదే మంగాను చేసుకుందిరాయ రెండోరి అబ్బాయి నా కూడా రండి ద్వారా కాపట్నాడు తీసుకెళ్తాడు నా కూడా రండి ద్వారా కాపట్నాడు తోసుకెళ్తాడు పట్నం తీసుకెళ్తాను అవునండి మాట అడ్డం ఎత్తనాడు దారిలో అవునండి అబ్బాయిలు గోవింద రాజు నెనలుల్లారా నీరొత్తులు పెట్టద్దు ఓలువులు ఇవ్వద్దు మీరు బుద్ధు మంతువులైతే బుద్ధిమంతులైతే కన్నీనిస్తాను ఊలంటే తెలుసండి మీకు ఊలంటే ఊలంటే అమ్మా అది ఎవరు చెప్తుంది చెప్పేసింది పూర్వం ఆడవారు మగవారికి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు ఊలు కడితేనే పెళ్లి చేసుకుంటారు అన్నాను కట్టుకుండేది ఊలు కట్టి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారా పెళ్ళి కొనుక్కున్నారు ఇప్పుడు ఆడలు అమ్మ బాబు కొంప తీసేస్తున్నాం ఏమండి వారు కూర్చోమంటే కూర్చోవాలండి లేకపోతే అప్పుడు అప్పుడులాగా ఓలి కట్టండి ఊరుగారు ఇప్పుడు ఏమన్నా బంగారం హాయ్ బంగారం వచ్చినప్పుడు చిన్న టిక్కెట్లు వచ్చేసానే బేగొండ చేసే నీ సో కడుపు అంటే వస్తువులు పెట్టద్దు బుద్ధిమంతులైతే కన్నీనిస్తామన్నా ద్వారకాపట్నం సక్కా తీసుకెళ్లేడు ఆలమాదారు కూడా భార్య విందే చూస్తుంది ఏమండి మీరు ముందొస్తున్నారు బంధువులండి అలాగనగానే ఆలమాదారు అంటున్నాడు దేవి మా యొక్క కొడుకులు మన మేనల్లుళ్ళు మన గారాలమంగని చూడొచ్చినారు అడగొచ్చినారు అలాగనగానే పంచు సొమ్ములతో కాలు కడుక్కోమని నీళ్ళు ఇచ్చింది కాళ్ళు చేతులు శుభ్రంగా విలుపుకున్నారు దారుకుడు బంగారు కుర్చీలు బొగ్గు బాగా వేస్తాడు ఎండి కుర్చీ వేసుకుని ఎడమలగా కూర్చున్నాడు ఈ కూర్చున్న రాజులు కుదిరిగా కూర్చోకుండా మామి కోట్లో పరిచేస్తున్నాడు ఎలా అండి రాచన్న చూడరా పెద్దన్న మామయ్య కోటాలే పేట
చిన్నన్నా చోడన పెద్దన్నా మామయ్య కోటలు పెటలే చూడు మీ కోట్లు పెటలే చూడు పెటలే చూడు ఒరే చిన్నన్నయ్య ఒరే పెద్దన్నయ్య కోరింది ఇత్తర కోటు వెలిగిన కోట మడకంచి విత్తర కోటు కలవిండి కోట ఎత్తర కోట వెలగండే కోట కంచి విత్తర కోట కలగండే కోట ఉండి విత్తర కోట వెలగంటి కోట కంచి విత్తర కోట కలగంటి కోట ఆ కోటకు ఎదురుగా ఉన్న పొన్న చెట్టు చూడు అవును గురించినన్నయ్య ఆ పొన్న చెట్టు కింద అవును కాయలు చూడు కాయల కింద పువ్వులు చూడు పిందులు చూడు కాయల కింద పిందులు చూడు పిందుల పక్కన ఉన్న పువ్వులు చూడు గురించినన్నయ్య అది కాకుండా అది మామయ్య కట్టాడు పెద్దల కట్టారు లోపాటికి దరబదులు మండవలో గుళ్ళో మామయ్య కట్టాడు పెద్దల కట్టారు లోపాటి దరబదులు మండవలో గుళ్ళో లోపాటికి దరబదులు మండవలో గుళ్ళు మండవలో గుళ్ళు చిన్నయ్య ఓ పెద్దన్నయ్య అది కాకుండా లోపాటికి దరబదులు మండవలో గుళ్ళు మండవలో గుళ్ళు చిన్నయ్య ఓ పెద్దన్నయ్య ఉరుమేలైన తంబాలు మేడల్లే గలవు అవును ఉరుసాలైన తంబాలు సౌళ్ళే గలవు మేడైన తంబాలు మేడాలే గలవు సౌళైన తంబాలు సావిల్లు గలవు కోట్లో పెట్ల పరిచేస్తున్నాడు ఈలోపు అమ్మాయిని అప్పుడు అలమదారు అంటున్నాడు మా అమ్మాయిని మీకు కాబట్టి మరి ఎవరు చూపిస్తాను అలాగని మంగారే మిగిలిపురం ఉంది మిగిలిపురం ఆత్రేయపురం ఉంది ఆత్రేయపురంలో మంగాది వాట్నో దాది ఉష్ణో దాది ఉగ్రో దాది ఏడుగు మందాలతో గేలి మీ మామయ్య ఆలమగారుడు కూతురు నెరవేరు మంగాదేవికి లేఖరస్తున్నాడు అవును అమ్మ మంగమ్మ తల్లి మీ బావుల ఆరుగురు లేఖరస్తాడు లేకెళ్ళి మంగాదేవి మందలు కలిగింది అవును మంగాదేవి ముందుగా ముస్తాబవి మంగాదేవి మందలు ముందుగా ముస్తాబయ్యి మంగాదేవిని ముస్తాబు చేస్తున్నాడు అవునండి మంగాదేవి ఆటపాటలో మల్లి తోటల్లోని జుజ్జున బోలుండి బావులను పిలిచి బంతులేసి లెక్క పెడతాడని పేరు పెట్టి దొండకాయలని దొంతలెట్టి చిన్న చిన్న బొమ్మలకు పెళ్లి అవును ఏంటంటమ్మా మన పూర్వం తాటాకు బొమ్మలు చేసి బొమ్మల పెళ్లిళ్ళు బోడే పెళ్లి బోడే పెళ్లిళ్ళు అనేవారు పీటల మీద పెట్టి పెళ్లి చేసేవారు అట్టే మాదిరిగా మంగాదేవి పీటల మీద పెట్టి పెళ్లి చేసి చిన్న చిన్న బొమ్మలు పెళ్లి చేసి జుజ్జున బొమ్మలని బాలు పిలిచి బంతలేస్తుంది చిన్నతనం మీద తండగారి ఆనమాదాలకు లేఖ రాస్తాడు అవును లేఖ చూసుకుని మంగాదేవిని ముంతాబు ముస్తాబు చేస్తున్నాడు అవును కోటలో నిద్రపోతున్న మంగాదేవిని పైకి లేవదీసి మంగాదేవిని ముస్తాబు చేస్తాడా ఎలా ముస్తాబు ముచ్చమంతా పసుపు ముఖమెంతో సాయ ముత్తాబులవుతుంది అరివేలు మంగ ముత్యమంతా పసుపు ముఖమెంతో సాయ ముత్తాబులవుతుంది అరివేలు మంగ నీళ్లు తానాలు సక్కముగా చేసో తల్లేలు తానాలు సక్కముగా చేసో అన్నమ్మగా తల దువ్వి నూనె ముడులేసో అన్నమగా తల దువ్వి నూనె ముడలేసో ఇళ్ళు పాపులు తీసి మేలు జడలేసో కన్నూరవిక ఒంటికే తడుగోయి నవల కండూరవిక ఒంటికే తడుగో అందాల కద్దాల రవిక తొడిగేరు అందాల కద్దాల రవిక తొడిగేరు మల్లె మొగ్గల సీర మంగకే గట్టో అంతా పసుపు ముఖమెంత సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబురుదే మహాతల్లికి ఏడు వారపు నగలు ధరించారట ఒంటిని అవునండి మంగాదేవికి ఏడు వారపు నగలు ఉండియటమ్మా అవునండి సోమవారం ఎత్తే మంగళవారం వేసేవారు గట మంగళవారం ఎత్తే బుధవారం వేసేవారు గట ఇటువంటి ఏడు వారపు నగలు ఉంగరం ధరించారు ఒంటిని ధరించి మంగాదేవి కూడా ఉన్న మందరులు బంగారపు జడగంట ఎండి గడగంట మంగాదేవి నిలువుట అద్దంగా నేను చూసుకుందట అవును మంగాదేవి అనుకున్నదట ఏమని నెల మీద నారు ఉప్పు ఉద్దేశాలనుకున్నదండి ఉద్దేశాలనుకున్నారు అవును నిలువుటద్దంగా నేల చూసుకుంది కూడా ఉన్న మందర్లు ఉన్నారు అమ్మ మంగమ్మ తల్లి ఎన్నాళ్ళ దాకా ఇది వరకు దాకా ఆడిందల్లా ఆట పాడిందల్లా పాట ఇప్పుడు నువ్వు నలుగురిలోకి వెళ్ళబోతున్నావు అవునమ్మా ఎత్తి ఎత్తి అడిగిలే రాదమ్మా
Oh.